Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Yanni me raskuntunna vatti sasa chellista Jagan Mohan Reddy gar gurtu pettukondi edo marchipothamle pattichukole anukunte idi parpatu meer padedi maa karyakartalu paina maa naayakulu paina itla daadi chestu poste mem oorukom gurtu pettukondi తొందరలో తిరుగుబాటు కూడా రాబోతుంది మీ పైన ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొన్నటి వరకు మా కార్యకర్తలు వెనబడ్డారు ఈ రోజు మా నాయకులు వెనబడుతున్నారు రేపు మీ పైన పడతారు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలపైన దాడి కూడా పెరిగింది ఈరోజు మీరు చూస్తే నేను అన్ని బయటపడతారు కౌన్సిల్లో కూడా బడుగు బలిన వర్గాలకు చెందిన వ్యక్తుల పైన కేసులు ఈ రోజు ఎక్కువ పెడుతున్నారు ఈ ఒక్క సంవత్సరంలో ఎక్కువ పెట్టారు కేసులు మొత్తమే చూస్తూ అంటే ఏ స్థాయికి దిగజారిపోయారో జగన్ రెడ్డి గారని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి చివరిగా మళ్లీ జగన్ రెడ్డి గారు చెప్తారు 151 మంది మీకు మెజారిటీ ఇచ్చారు ఎమ్మెల్యేలు గెలిచారు దేనికోసం మంచి పరిపాలన చేస్తాం అంతేగాని ప్రజా వేదికను కూల్చుతాం ప్రతిపక్ష నాయకుల పైన కేసులు పెడతానికి మటుకు ప్రజలు మెజారిటీ ఉంది ముందు ముందు కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తాం నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా జగన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి వడ్డీతో సహా చెల్లిస్తాను నేను ఇది మా కార్యకర్తలు మా నాయకుల జోలికి మీరు వచ్చారు వడ్డీతో సహా మనం చెల్లిస్తానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏమి చేశారో అదే రటన వస్తుంది అంతేగాని చేయని పాప చాలా మంది ఉన్నారు మీ దాంట్లో కొంతమంది చేయలే అవ్వాలని వదిలేశారు ఎవడు చేశాడు తప్పు చేశాడు వాడే కదా దొరుకుతాడు ఇట్లాంటి తోడ జరిష్టాలు నాకు తోడ పెద్దది సౌండ్ ఎక్కువ వస్తుంది అనే తోడ జరిష్టాలు ఏం పీక్కుంటారో పీక్కోండి వడ్డీతో చెల్లిస్తాం ఇట్లాంటి అనవసరం ప్రగల్భాలు ఎందుకని మీకన్నా ఎక్కువ సౌండ్ ఇవ్వగలుగుతాం మేము ఇంకా మేమే అధికారంలో ఉన్నాం ఇంకా మేమే తెలుగుదేశం పార్టీయే మీ నాయనే ముఖ్యమంత్రి నువ్వు ఏదో యువరాజేనే ఇంకా ఎందుకురా నాయన ఫీలింగ్ మీకు అయిపోయింది ప్రజలు తిరస్కరించారు ఇంకా కనుచూపు మెరుగులో మీరు లేరు అది మీ నాయనకు అర్థమైంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు నీకు అది ఇంకా అర్థం కాల నీకు కూడా అర్థమయ్యే టైంకి నాది ఇంకా ఉండవు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొంది ఉన్నాడు కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి రచ్చగొట్టే పనులు కానీ తోడజరిచే పనులు కానీ సవాల్ విసిరే పనులు కానీ దయచేసి మానుకోమని చెప్తాను అంతకన్నా ఎక్కువ సవాల్ ఇసరగలుగుతాం అంతకన్నా ఎక్కువ సౌండ్ ఇవ్వగలుగుతాం అంతకన్నా ఎక్కువ వార్నింగ్లు కూడా మేము ఇవ్వగలుగుతాం మాకు ఈలేక కాదు ఏమన్నా అంటే చేసే అరాచకాలంత మీరు దాన్ని తీసుకొచ్చి పావేది మాక అరాచకాలు అక్రమాలు అవినీతిని గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించి ఈరోజు దాన్ని తీసుకొచ్చి మాకు వండుతారని అడుగుతా ఉన్నాను కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం